క్రాప్ ఇన్సూరెన్స్ విషయంలో వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయికి వెళ్ళకుండా కార్యాలయాల్లోనే కూర్చొని ఈ క్రాప్ పెట్టనందువలనే నిజమైనటువంటి రైతాంగానికి అన్యాయం జరిగిందని ఈ అన్యాయాన్ని సరిచేయాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారికి వ్యవసాయ శాఖ జేడి గారికి విజ్ఞప్తి చేస్తూ నిన్న నేను మాట్లాడడం జరిగింది కానీ దానికి జవాబు చెప్పకుండా జరిగిన అన్యాయాలను కప్పిపుచ్చుకునే దానికి ఈ రోజు మైదుకూరు శాసనసభ్యులు శ్రీ శెట్టిపల్లి రఘురామరెడ్డి గారు రెడ్డి సోదరులకు క్రాప్ ఇన్సూరెన్స్ లో 347,350 రూపాయలు వచ్చింది ఈ డబ్బు ఇంత డబ్బును ఎప్పుడైనా చూసారా అని అడుగుతా ఉన్నారు సిగ్గుండాల మాట్లాడడానికి ఇది ఆనాడు మీరు ఎన్నికల ప్రణాళికలో చేర్చినందువలన ఈ రోజు అందరికి ఈ క్రాప్ ఇన్సూరెన్స్ గాని మిగతా సంక్షేమ పథకాలు గాని అందిస్తా ఉన్నారు ఇది మీ సొంత జోబుల్లో నుంచో లేకపోతే మీ సొంత డబ్బు ఇస్తున్నట్టు ఆర్బాటాలు చేస్తున్నారు ఫలాభిషేకాలు చేస్తున్నారు ఇది కాదు కావాల్సింది మీరు ఆ రోజు ఎన్నికల ప్రణాళికలో చేర్చకుండా ఉంటే ఈ రోజు ఇచ్చేవారా అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా ఇది రెడ్డిం సోదరులకు మాత్రమే క్రాప్ ఇన్సూరెన్స్ వచ్చినట్టు ఇదేదో తాము కనుక్కున్నట్లు చెబుతా ఉన్నారు కొలంబస్ అమెరికాను కనిపెట్టినట్లు మార్కోని రేడియోను కనిపెట్టినట్టు ఆల్విన్ రైట్ సోదరులు విమానాన్ని కనిపెట్టినట్టు రెడ్డిం సోదరులకు మాత్రమే క్రాప్ ఇన్సూరెన్స్ నిధులు 300,000 పైచిలుకు వచ్చిందని చెప్పి చెబుతా ఉన్నారు ఎలా మాట్లాడతారు శాసనసభ్యులుగా మీరు ఉండి ఆ రోజు చంద్రన్న ప్రభుత్వంలో మీరు మీ పార్టీకి చెందినటువంటి వ్యక్తులు రైతు రుణమాఫీ తీసుకోలేదా ఉచిత కరెంట్ తీసుకోలేదా అన్నదాత సుఖీభవ తీసుకోలేదా పసుపు కుంకుమ తీసుకోలేదా అన్న క్యాంటీన్లలో భోజనం చేయలేదా చంద్రన్న బీమా తీసుకోలేదా అని నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా ప్రభుత్వాలు వచ్చినప్పుడు వాళ్ళు చేసే సంక్షేమ పథకాలు ఆ రోజు ఎన్నికల ప్రణాళికలో పెట్టినప్పుడు ఎవరైనా సరే ప్రజలకు ఇవ్వాల్సిందే రైతాంగానికి ఇవ్వాల్సిందే కానీ దాన్ని గొప్పలుగా చెప్పుకునేటటువంటి పరిస్థితి మారాలని చెప్పి నేను చెబుతా ఉన్నా మీ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు దాటింది ఈరోజు ఆ రోజు మేము రైతు రథాలు ఇచ్చాం ఒరికోత మిషన్లు ఇచ్చాం రైతుకు కావాల్సినటువంటి వ్యవసాయ పనిముట్లు ఇచ్చాం సబ్సిడీ కింద డ్రిప్ ఇరిగేషన్ కింద 90% సబ్సిడీతో ఇవ్వడం జరిగింది అదే విధంగా మైక్రో న్యూట్రియెంట్స్ ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా ఇచ్చాం కానీ మీ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు దాటినా ఈ వీటిలో ఏవైనా ఇస్తున్నారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా వ్యవసాయం పండగ అయింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో తప్ప వేరేది కాదన్నటువంటి విషయాన్ని గమనించాల్సినటువంటి అవసరం ఉంది రెడ్డి సోదరులు గాని రెడ్డి వెంకటసుబ్బారెడ్డి గాని ఏ రోజు విమర్శల కోసమని విమర్శలు చేసినటువంటి చరిత్ర మాకు లేదు మీరు ఏదైనా అన్యాయంగా అక్రమంగా మమ్మల్ని విమర్శించినప్పుడు మాత్రమే దానికి దీటుగా జవాబు చెప్పాం తప్ప ఏ రోజు విమర్శించి ప్రజల్లో అవాస్పాలు మేము కాలేదు ఏ రోజు కేవలం విమర్శల కోసమే మేము విమర్శలు చేయలేదు ప్రజల సంక్షేమం కోసం ప్రజల కోసమే మేము విమర్శలు చేశాం తప్ప వేరేది కాదన్నటువంటి విషయాన్ని గమనించి శాసనసభ్యులు గౌరవనీయులు శెట్టిపల్లి రఘురామరెడ్డి గారు ఇప్పటికైనా ఎక్కువ మెజారిటీతో గెలిపించినటువంటి మైదుకూరు నియోజకవర్గ ప్రజలకు మీరు సేవ చేయాలి తప్ప కేవలం విమర్శలు చేసి అబాసుపాలు కావద్దని చెప్పి హితవు పలుకుతా ఉన్నారు.